नमस्ते रियल एस्टेट टीवी की स्वागत एलआरए स्कीम पै तेलंगाना प्रभुत्वं अयिते मरो मुंदडुगु वेसिंदनि अर्थमवुतुंदि ताजागा एलआरएस पै उत्तर्वुलु अयिते जारी चेसिंदि जीवो नंबर 131 2020 ఆగస్ట్ 31న జీవో అయితే జాబ్ చేసింది ఎల్ఆర్ఎస్ స్కీమ్ సంబంధించి ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లు తీసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ అప్లై చేసుకోవాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం పెట్టింది ఆ నిర్ణయానికి అనుగుణంగానే చాలామంది ఈ ప్లాట్లు ఉన్న ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకున్నారు దాదాపు 20 లక్షల పైచిలకు అప్లికేషన్లు వచ్చాయి ఈ నిర్ణయంతో దాంతో తెలంగాణ ప్రభుత్వానికి కూడా భారీగా ఖజానా చేరుకుందనే చెప్పవచ్చు మొత్తానికి ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ వల్ల చాలా ఎత్తున నిరసనలు వ్యక్తం అవడం ధర్నాలు చేశారు అదే విధంగా ఇంద్రా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘాలు కూడా ధర్నాలు చేసినాయి అదే విధంగా ప్లాట్లు అమ్మాలనుకున్న ఎవరైతే అమ్మకందారులున్నారో వాళ్ళ నుండి కూడా నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం అయితే ఒక మెట్టు కిందికి దిగి ఎల్ఆర్ఎస్ను కొంచెం పక్కన పెట్టింది అదేవిధంగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఏంటి అని హైకోర్టు కూడా దాని మీద కొన్ని ముట్టకాయలు వేయడం జరిగింది స్కీమ్ అని చెప్పారు జీవో జారీ చేశారు దాని మీద స్పష్టత ఏంటి అని మాత్రం హైకోర్టు కూడా ప్రశ్నించింది ప్రభుత్వాన్ని ఆ నిర్ణయంతో కొంచెం ఎల్ఆర్ఎస్ స్కీమ్ను పక్కన పెట్టారు అదేవిధంగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ లేని ప్లాట్లకు మాత్రం రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో ప్రజల నుంచి బాగా నిరసన వ్యక్తమైంది దాదాపు 2 నెలలుగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి కేవలం హెచ్ఎండిఏ డిటిసిపి అప్రూవ్ లేవట్లోనే ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారు దాంతో ప్రభుత్వానికి కూడా ఖజానా చాలా తగ్గిపోయింది ఈ నిరసన వ్యక్తం ప్రభుత్వం మీద ఒత్తిడి రావడంతో ఒక అడుగు అయితే కిందికి దిగి ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసింది కానీ గ్రామ పంచాయతీ లేఅవుట్లలో ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ లేని ప్లాట్లను మాత్రం ఇప్పటివరకు మాత్రం రిజిస్ట్రేషన్ చేయలేదు సో ఇదంతా జరుగుతున్న క్రమంలో లాక్డౌన్ రావడం ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ మొత్తం పక్కన పెట్టారు తాజాగా మంగళవారం నాడు దీని మీద ఎల్ఆర్ఎస్ స్కీమ్ పైన ఉత్తర్వులు అయితే జారీ చేశారు పురపాలక మరియు పట్టణాభివృద్ధి కమిషనర్ అయితే దీని మీద ఉత్తర్వులు జారీ చేశారు ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే గతంలో 2020 ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ అప్లికేషన్లు క్లియర్గా ప్రాసెస్ చేయాలని మాత్రం నిర్ణయించుకున్నారు ముఖ్యంగా ఇందులో 2 దశల్లో అప్లికేషన్ ప్రాసెస్ చేస్తారు మొదటి దశలో 3 క్లస్టర్లుగా విభజించుకున్నారు ఏంటంటే గ్రామీణ అదేవిధంగా మున్సిపాలిటీ అదేవిధంగా పట్టణ ఈ ప్రాంతాల నుంచి వచ్చిన అప్లికేషన్లను ఎక్కడ అంటే ప్రాంతాలకు అనుగుణంగా వాటిని ఎక్కడికక్కడ విభజించి వాటిని ఏ విధంగా ప్రాసెస్ చేయాలి వాటిపైన పూర్తి స్థాయి నివేదిక మాత్రం ఈ 15 రోజుల్లో కలెక్టర్లు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్లు ప్రభుత్వానికి నివేదిక అందించాలని మాత్రం ఈ ఉత్తర్వుల్లో క్లియర్గా పేర్కొన్నారు అదేవిధంగా 2వ దశలో ఏవైతే 1వ దశలో అప్లికేషన్లను పూర్తిగా వేటికి అనుగుణంగా మొత్తం డివైడ్ చేసిన తర్వాత 2వ దశలో అప్లికేషన్లకు సంబంధించి ఏదైతే ప్లాట్స్ ఉంటాయో ఆ ప్లాట్ లొకేషన్కి వెళ్ళి సర్వే చేయాలి అధికారులు అనేది ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అంటే ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో అయితే పంచాయతీరాజ్ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు అదేవిధంగా డిటిసిపి అదేవిధంగా టౌన్ ప్లానింగ్ అధికారులు వీళ్ళంతా కలిసి ఈ 2వ దశలో ఈ ప్లాట్లు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ ప్లాట్లు ఉన్న లొకేషన్కి వెళ్ళి వాటిని సర్వే చేసి నిజంగానే ఈ ప్లాట్లు అప్లికేషన్లకు తగ్గట్టు ఈ ప్లాట్లు ఉన్నాయా ఆ లొకేషన్లోనే ఉన్నాయా వాళ్ళు ఇచ్చిన ఏదైతే సమాచారం ఉందో ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద ఆ సమాచారం తగ్గట్టే ఉన్నాయా ఇవన్నీ అంశాలు ఎప్పటికప్పుడు పరిశీలించి ఆన్లైన్లో వీటిని అప్లోడ్ చేస్తారు అంటే వాటిపైన ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా వీళ్ళు ఎవరైతే ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద అప్లై చేసిన ప్లాట్ ఓనర్సు సరైన సమాచారం ఇచ్చారా ఇవన్నీ పూర్తిగా ఆలోచన చేసి వీటిని పరిశీలించి వెబ్సైట్లో పూర్తిగా అప్లోడ్ చేయాలనేది ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు ఈ 2 దశల్లో అప్లికేషన్లు మొత్తం ప్రాసెస్ చేయాలి ఈ ప్రాసెస్కు సంబంధించిన ఏదైతే మీరు ఏం చేయాలనుకుంటున్నారో అధికారులందరూ ఈ కలెక్టర్లు కానీ మున్సిపల్ అధికారులు కానీ 15 రోజుల్లో నివేదిక మాత్రం ముందు సమర్పించాలి ఈ నివేదిక సమర్పించిన తర్వాత వీటిపై ఈ నివేదికను ఆధారం చేసుకొని ప్రభుత్వం మళ్ళీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది దాదాపు 1 సంవత్సరం అవుతుంది దాదాపుగా ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ వచ్చి పూర్తి స్థాయి అప్లికేషన్ ప్రాసెస్ ఎక్కడ జరగలేదు ఎందుకంటే జీవో నెంబర్ 131లో పేర్కొన్నది ఏంటంటే మార్చి 2021లోగా ఎల్ఆర్ఎస్కు సంబంధించిన పూర్తి స్థాయి ఫీజు కట్టి అప్లికేషన్ ప్రాసెస్ చేస్తాము ఆ డేట్ లోపల ప్లాట్ ఎవరైతే ఉన్నారో ప్లాట్ ఓనర్స్ మొత్తం ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద డబ్బులు కట్టాలని మాత్రం జీవోలో క్లియర్గా పేర్కొన్నారు కానీ కరోనా నేపథ్యం తదనంతరం మున్సిపల్ ఎలక్షన్లో
అధికార టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, ఇవన్నీ అంశాలు దాని మీద ప్రభావం పడడంతో మాత్రం ఎల్ఆర్ స్కీమ్ను కొంచెం పక్కన పెట్టారు. తాజాగా దానిపైన మాత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ విషయంలో చూసుకుంటే అంటే వీళ్లకు ఏవైతే ఉత్తర్వులు జారీ చేశారో అనే అంశంలో క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఎల్ఆర్ఎస్ సంబంధించిన అప్లై చేసిన ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాట్లు 111 జీవో పరిధిలో ఉన్నాయా, రెండవది బఫర్ జోన్లు, అదేవిధంగా నాల అంటే ఏదైనా చెరువులో కుంటలు కాలువలకు సంబంధించిన భూముల్లో ఈ ప్లాట్లు ఉన్నాయా, ఇవన్నీ క్లియర్గా పరిశీలించిన తర్వాతే ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద మీకు అప్రూవల్ వచ్చిందనేసి మాత్రం ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఎల్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ అంశాలను పరిశీలిస్తే మాత్రం ఎల్ఆర్ఎస్ పైన ప్రభుత్వం అయితే మరో ముందడుగు వేసింది అనుకోవచ్చు. ఈ అంశాలన్నీ చూసుకుంటే ముఖ్యంగా కోకాపేట్ భూములను వేలం వేసి దాదాపు 2000 కోట్లు ఖజానా ప్రభుత్వానికి చేరింది. అదేవిధంగా రెండోది నిన్న తాజాగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ భూములు, వ్యవసాయేతర ఆస్తులు ఇవన్నిటికీ వాటికి మార్కెట్ వాల్యూ పెంచారు. ఈ నిర్ణయం తాజాగా ఈ నిర్ణయం ఎల్ఆర్ఎస్ స్కీమ్ పైన పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలి, వాటిని అప్లికేషన్లు ప్రాసెస్ చేయాలి. ఈ అంశాలన్నీ చూసుకుంటే కేవలం ప్రభుత్వం అయితే ఖజానా నింపుకోవడానికి అని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. సో ఎల్ఆర్ఎస్ స్కీమ్ పైన 15 రోజుల్లో నివేదిక సమర్పించిన తర్వాత ఏ విధంగా గైడ్ లైన్స్ ఇస్తారనే అంశం మాత్రం చూడాలి. సో వీటిపైన మరింత సమాచారం రియల్ ఎస్టేట్ టీవీ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. చూశారు కదా, ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.